చాలా సినిమాలు వస్తున్నా అల్టిమేట్ గా అన్నిటి థీమ్ ఒక్కటే ఉంటుంది అన్ని రివెంజ్ డ్రామాల్లో ఒక్కటే ఇష్యూ ఉంటుంది వీటన్నింటికీ రీజన్ ఏంటా అని రీసెర్చ్ చేసిన సో కాల్ టాలీవుడ్ జనాలు ఈ ఇష్యూ అంతటికీ కేజీఎఫ్ఏ ఏ కారణమంటోంది అటు అఖండ దగ్గర నుంచి ఇటు పుష్ప వరకు మన సినిమాలపై కేజీఎఫ్ ఎఫెక్ట్ గట్టిగానే పడుతోంది రీసెంట్ గా అయిన పుష్ప ట్రైలర్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఆడియన్స్ కి తెగ నచ్చేసింది అడవులు అరుదైన చెట్ల సంపద దాన్ని అందుకోవడానికి అందరూ చేసే ప్రయత్నాలు అదంతా కుదరదు అంతా నాకే కావాలని ఫైట్ చేసే ఓ హీరో ఇదే థీమ్ ఇదంతా ఎక్కడో విన్నట్టు చూసినట్టు ఉంది కదా కరెక్టే ఇదంతా కన్నడ సినిమాగా రిలీజై ఇండియా రేంజ్ హిట్ తెచ్చుకున్న కేజీఎఫ్ సినిమా కేజీఎఫ్ సినిమాలో బంగారు నిధి ఆ బంగారం నాదంటే నాదంటూ పోటీ కొట్టుకునే విలన్ గ్యాంగ్ ఎంతమంది విలన్లున్నా ఎలా అడ్డం పడినా ఆ నిధి మాత్రం సొంతం చేసుకుంటానని పంతం పట్టిన హీరో ఆ నిధిని సొంతం చేసుకోవడానికి పడే సక్సెస్ఫుల్ స్ట్రగల్ డ్రామాగా సినిమా ఈ కాన్సెప్ట్ తో తెరకెక్కి సూపర్ సక్సెస్ అయింది కేజీఎఫ్ అటూ ఇటూ తిప్పి ఇదే కాన్సెప్ట్ తో సినిమాలు చేస్తున్నారు మేకర్స్ పుష్ప సినిమా కాదు అఖండ సినిమా చూస్తే కూడా ఎక్కడో కేజీఎఫ్ తాలూకా ఛాయలు కనిపిస్తున్నాయి అఖండలో విలన్ ఎటైర్ ని చూస్తే సేమ్ కేజీఎఫ్లో అధిరా డ్రెస్సింగ్ కనిపిస్తోంది అంతేకాదు ఆ దుమ్ము ఆ మాస్ అపియరెన్స్ ఆ క్రియల్ విలనిజం అంతా కేజీఎఫ్లా గ్రాండ్గా భారీ స్కేల్ కనిపిస్తోంది అంతేకాదు వందల కొద్దీ విలన్లు గ్రాండ్ యాక్షన్ సీన్స్ ఎక్కడో తెలియకుండానే కేజీఎఫ్ ప్రభావం మన సినిమాల మీద కనిపిస్తోంది భారీగా పాన్ ఇండియా వైడ్ గా పెద్ద రేంజ్లో ఆడియన్స్ కి రీచ్ అవుదాం అనుకుంటున్న సినిమాల మీద కేజీఎఫ్ గట్టిగానే ఇంపాక్ట్ చూపిస్తోంది